హలో ఆల్ కొంతమందికి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ లాగిన్లో కొన్ని ఓటీపీ ఇష్యూస్ కానివ్వండి లేదా లాగిన్ అయిన తర్వాత వీడియోస్ ఎక్కడున్నాయి వీడియోస్ అప్లోడ్ అవ్వలేదు అని కొన్ని మెసేజెస్ వస్తూ ఉన్నాయి ఫీడ్బ్యాక్స్లో సో వాటిని అడ్రస్ చేయడం కోసం నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను సో మనకి ఆల్రెడీ ఇవాళ నుంచి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ లాగిన్స్ కూడా వర్క్ అవుతున్నాయి రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ కొంతమంది కంప్లీట్ చేసుకున్న వారు ఉన్నారు నిన్నటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నారో వారికి మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఓటీపీ ద్వారా నిన్నటి వరకు జరగలేదు ఇవాళ్ళ నుంచి వారికి మొబైల్ నెంబర్ ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఒక్కసారి నేను ప్రాసెస్ చెప్తాను ఫ్రీ కోచింగ్ డాట్ శ్రీధర్ సిసిఈ డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో లాగిన్ అండ్ దెన్ రిజిస్టర్ కనపడతాయి రైట్ టాప్ కార్నర్లో లాగిన్ అండ్ దెన్ రిజిస్ట్రేషన్ అని కనపడతాయి నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు కనపడటం లేదు బట్ మీరు ఫ్రీ కోచింగ్ డాట్ శ్రీదాసిసిఈఈ డాట్ కామ్ ఓపెన్ చేసినట్లయితే మీకు లాగిన్ అండ్ దెన్ రిజిస్ట్రేషన్ కనపడతాయి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే రిజిస్టర్ బటన్ నొక్కండి రిజిస్ట్రేషన్ ఇవాళ నుంచి ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫికేషన్ అనేది ఇవాళే జరిగిపోతుంది కానీ నిన్నటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నారు వారు ఓటీపీ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్ అండ్ దెన్ మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైప్ చేసిన తర్వాత మీ మొబైల్కి సిక్స్ డిజిట్ సిక్స్ లెటర్స్లో ఉన్నటువంటి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు అకౌంట్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ కనపడుతుంది అకౌంట్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ ఇది ఎప్పుడు కనపడుతుంది అని అంటే నిన్నటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకొని ఓటీపీ ఎవరికైతే రాలేదో వారు ఇవాళ లాగిన్కి ట్రై చేసినట్లయితే లాగిన్ చేశాక మీ యూజర్ నేమ్ అంటే మీ యూజర్ నేమ్ అనేది మీ మొబైల్ నెంబరే అవుతుంది మీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ప్పుడు మీరు ఇచ్చిన పాస్వర్డ్ మీరు టైప్ చేసినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కనుక మీరు పంపించినట్లయితే అకౌంట్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ కనపడుతుంది దాని కిందనే క్లిక్ హియర్ టు లాగిన్ ఆర్ హోమ్ పేజ్ అని ఉంటుంది క్లిక్ హియర్ ఫర్ లాగిన్ ప్రాస్ చేయాలి అకౌంట్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అయ్యాక ఆ తర్వాత మరలా మీరు ఈ లాగిన్ పేజ్లో యాక్టివేషన్ అయిపోయిన తర్వాత వెబ్సైట్కి లాగిన్ అవటానికి మరలా మీరు ఈ అకౌంట్లో లాగిన్ అవ్వాలి రైట్ మీరు లాగిన్ అయిన వెంటనే మీకు హోమ్ పేజ్లో రీజనింగ్ ఇంట్రడక్షన్ క్లాస్ అర్థమెటిక్ ఇంట్రడక్షన్ క్లాస్ ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ క్లాస్ ఇది సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ ఏ ఏ సబ్జెక్ట్స్లో ఏమేమి మీకు ఈ ప్రోగ్రాంలో చెప్పబోతున్నారు అనేది సబ్జెక్ట్ వైజ్గా రెస్పెక్ట్ ఫ్యాకల్టీ మీకు ఒక వీడియో తయారు చేసి సబ్జెక్ట్ గురించి ఒక ఓవర్వ్యూ అనేది ఇవ్వటం జరిగింది అది మీరు లాగిన్ అయిన వెంటనే హోమ్ పేజ్లోనే ఉంటుంది తర్వాత మీరు ప్రతిరోజు క్లాసులు ఎలా చూసుకోవాలి అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను మీకు లెఫ్ట్ సైడ్లో డాష్ బోర్డ్ అని ఉంటుంది లైవ్ క్లాసెస్ అని ఉంటుంది వీడియో ఆన్ డిమాండ్ ఉంటుంది స్టడీ మెటీరియల్ ఉంటుంది షెడ్యూల్ ఉంటుంది తర్వాత లాగౌట్ ఉంటుంది ఇప్పుడు మనం డ్యాష్ బోర్డ్లో ఉన్నాం డాష్ బోర్డ్లో ఉన్నప్పుడు మీకు సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ క్లాసెస్ కనపడతాయి ప్రజెంట్ మనకి రికార్డెడ్ క్లాసే కాబట్టి రికార్డెడ్ క్లాస్ అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ మొత్తం మీకు వీడియో ఆన్ డిమాండ్లో మాత్రమే ఉంటాయి లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఆ లైవ్ క్లాసెస్ అనేది లైవ్ క్లాసెస్ ఆప్షన్స్లో ఉంటాయి ఇప్పుడు మన క్లాసెస్ అన్నీ కూడా రికార్డెడ్ వర్షనే కాబట్టి అవన్నీ వీడియో ఆన్ డిమాండ్ ఉంటుంది మీరు ఒక్కసారి వీడియో ఆన్ డిమాండ్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ మీకు సెలెక్ట్ సబ్జెక్ట్ అండ్ దెన్ టాపిక్ అని ఉంటుంది సెలెక్ట్ సబ్జెక్ట్ అండ్ టాపిక్ అని ఉంటుంది ఇది మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మీకు ఒక డ్రాప్డౌన్ వస్తుంది దీనిలో సెలెక్ట్ సబ్జెక్ట్ మనకి షెడ్యూల్ అనేది ఇవ్వటం జరిగింది ఆల్రెడీ ఈ షెడ్యూల్లో ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ అర్థమెటిక్ అండ్ దెన్ రీజనింగ్ అనేవి రెండు సబ్జెక్టులు ఇవాళ మే ఒకటో తారీఖు షెడ్యూల్ ప్రకారంగా మనకి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మనకి రీజనింగ్ అండ్ దెన్ అర్థమెటిక్ రెండు కనపడుతున్నాయి మీరు అర్థమెటిక్ క్లాస్ చూడాలి అని అనుకున్నట్లయితే ఒకసారి అర్థమెటిక్ క్లిక్ చేసినట్లయితే అక్కడే మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ క్లాస్ ఉంది అలాగే రీజనింగ్ సెలెక్ట్ చేసినట్లయితే రీజనింగ్లో మీకు ఇవాల్టి టాపిక్ ఏదైతే షెడ్యూల్లో ఉందో ఆ షెడ్యూల్ ఇచ్చిన నంబర్ సిరీస్ టాపిక్ అనేది ఇక్కడ వస్తుంది ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఇట్ ఒకసారి దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నంబర్ సిరీస్ క్లాస్ వచ్చేస్తుంది సో ఒకసారి మనం కూడా చూడొచ్చు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ రీజనింగ్ నంబర్ సిరీస్ దీనిలో ఇక్కడ ప్లే బటన్ ఉంది ఈ ప్లే బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక వీడియో స్టార్ట్ అయిపోతుంది అలాగే ఫుల్ స్క్రీన్ చేయాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎక్స్ మార్క్ ఉంది ఎక్స్ మార్క్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫుల్ స్క్రీన్ అయిపోతుంది అలా కాకుండా మీ మొబైల్ డేటాలో బ్యాండ్ ఎక్కువైపోతుంది కాబట్టి బ్యాండ్ తగ్గించుకోవాలి అని అనుకున్నట్లయితే మీకు ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది ఎక్స్ సింబల్ పక్కనే సెట్టింగ్స్ బటన్ ఉంది ఆ సెట్టింగ్స్ బటన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఆడియో వీడియో క్వాలిటీని తగ్గించుకునే పెంచుకునే అవకాశం ఉంటుంది బై డిఫాల్ట్ ఇది ఆటోమేటిక్లో ఉంటుంది దీన్ని సెవెన్ ట్వంటీ పీ ఫైవ్ ఫార్టీపీ త్రీ సిక్స్టీ పి టూ ఫార్టీ కనుక మీరు చేంజ్ చేసుకున్నట్లయితే అంటే మొబైల్ డేటాని తగ్గించుకోవాలి అని అనుకుంటే లీస్ట్ టూ పీ అని ఉంది టూ ఫార్టీపీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు వీడియో క్వాలిటీ అనేది తగ్గిపోయి మీ మొబైల్ బ్యాండ్ యూసేజ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ వీడియోస్ చూసుకోవచ్చు అలా కాకుండా వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక యూజువల్లీ నార్మల్ స్పీడ్లో ఉంటుంది మీరు మ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలి అని అనుకుంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ టూ ఎక్స్ స్పీడ్తో ఉంటుంది అలా కాదు మాకు కొంచెం స్లోగా వినాలి అని అనుకున్నట్లయితే కనుక నార్మల్ నుంచి జీరో పాయింట్ సెవెన్ ఎక్స్ అండ్ దెన్ జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ కూడా మీరు తగ్గించుకోవచ్చు ఇలా తగ్గించుకున్నట్లయితే కనుక బ్యాండ్విత్ వైజ్గా మీకు ఏమీ స్పీడ్ తగ్గించడం వల్ల బ్యాండ్ విత్ ఉపయోగం ఉండదు కానీ కంటెంట్ డెలివరీ అనేది స్లోగాను ఫాస్ట్గాను వెళ్తుంది అదే మొబైల్ డేటా యొక్క యూసేజ్ మీరు తగ్గించుకోవాలి అని అనుకుంటే క్వాలిటీ ఆఫ్ ది వీడియో అనేది మీరు చేంజ్ చేసుకోవాలి ఇలా చేంజ్ చేసుకొని మీరు డైలీ శ్రీదేశ ఇచ్చినటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ని మీరు చూడగలరు అదేవిధంగా మీరు షెడ్యూల్ చూడాలి అని అనుకున్నట్లయితే కనుక షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంది ఈ షెడ్యూల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏ రోజు ఏ ఏ క్లాసులు చెప్పబోతున్నాము అనేది మీకు ఇక్కడ స్లాట్ వై స్లాట్ వన్ స్లాట్ టూ అని ఇచ్చాము కాబట్టి ఇవాళ మే ఫస్ట్ రీజనింగ్ నెంబర్ సిరీస్ టాపిక్ అండ్ అర్థమెటిక్ బేసిక్ మ్యాథమెటిక్స్ అలాగా ప్రతిరోజు మీకు స్లాట్ వన్ స్లాట్ టూలో రెండు క్లాసులు అప్లోడ్ చేయటం జరుగుతూ ఉంది ఇంకొకటి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మేము ఏ టైంలో వీడియోస్ని చూడొచ్చు అని అడిగే క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయి సో దీనికి సమాధానం ఏంటంటే ఇవి లైవ్ క్లాసెస్ కాదు రికార్డెడ్ వర్షన్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అంటే రికార్డెడ్ వర్షన్ అంటే వేరే ఏదో బ్యాచ్ కోసం తయారు చేసి మీకు అప్లోడ్ చేయటం కాదు ఇది కేవలం ఫ్రీ కోచింగ్ కోసం మాత్రమే సపరేట్గా తయారు చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కాకపోతే లైవ్ క్లాసెస్ ఫెసిలిటీ అనేది ప్రజెంట్ ఇంకా మన దగ్గరికి లేదు కాబట్టి మేము రికార్డ్ చేసి ఆ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాం రికార్డెడ్ వీడియోస్ కాబట్టి మీరు ఏ రోజులో రోజులో ఏ టైంలో అయినా సరే మీరు ఖాళీగా ఉన్న టైంలో మీరు వీడియోస్ని చూసే అవకాశం మీకు ఉంది ఏ రోజు ఏ ఏ క్లాసెస్ అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇలా స్లాట్ వన్ స్లాట్ టూలో సబ్జెక్ట్తో పాటు టాపిక్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి మంత్ మొత్తానికి సరిపడినటువంటి డీటెయిల్డ్ షెడ్యూల్ అనేది మీకు ఇక్కడ షెడ్యూల్స్ అనే లో ఇవ్వటం జరిగింది అలాగే దీంతో పాటు ఏ రోజు మీకు ఏ క్లాస్ అయితే జరగబోతుందో దానికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అనేది పీడిఎఫ్ ఫామ్లో కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది అవి స్టడీ మెటీరియల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా క్లియర్గా తెలుస్తాయి ప్రజెంట్ మనకి ఇవాళ అప్లోడ్ అయిన క్లాసెస్ రీజనింగ్ అండ్ అథమెటిక్ కాబట్టి అథమెటిక్ మీద క్లిక్ చేసినట్లయితే బేసిక్ మ్యాథ్స్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే బేసిక్ మ్యాథమెటిక్స్ ఇవాళ జరిగిన క్లాస్కి సంబంధించినటువంటి మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే రీజనింగ్ ఇవాళ మనకున్నది నంబర్ సిరీస్ వన్ కాబట్టి దాన్ని కూడా డౌన్లోడ్ చేయొచ్చు ఎప్పుడైతే ఇంగ్లీష్ షెడ్యూల్ మీకు స్టార్ట్ అవుతుందో ఇంగ్లీష్కి సంబంధించిన బటన్ కూడా ఇక్కడ యాక్టివేట్ అవుతుంది ఇంగ్లీష్ మీద క్లిక్ చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెటీరియల్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం మీరు చూడటం అయిపోయిన తర్వాత వీడియో చూడటం అయిపోయిన తర్వాత కంపల్సరీగా మీరు మొబైల్లో అయినా లేదా సిస్టంలో ల్యాప్టాప్లో ఎక్కడ చూసినా సరే లాగౌట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లాగౌట్ చేయకుండా మీరు బ్రౌజర్ని కనుక క్లోజ్ చేసినట్లయితే మరలా మీరు తిరిగి లాగిన్ అవ్వాలి అని అంటే కనీసం మీరు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాల్సిన ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సిస్టమ్లో నుంచి లాగిన్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు వెబ్సైట్లో మీ పని అంతా అయిపోయిన తర్వాత మొబైల్లో వీడియోస్ చూసుకోవటం అంతా అయిపోయిన తర్వాత మీరు లాగౌట్ చేయటం మాత్రం తప్పనిసరిగా మర్చిపోకుండా లాగౌట్ చేయండి థ్యాంక్ యూ